పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రైతులను నట్టేటా ముంచారంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతుల వడ్లు కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులకు బోనస్ ఇవ్వరు, రైతు బంధు ఇవ్వరు అని ఘాటు విమర్శలు చేశారు. రైతు బంధు ఇవ్వకపోతేవి, వడ్లకు 500 బోనస్ అంటివి, బోనస్ తుస్తుమ అనిపించినవు, బోనస్ బోగస్ అయిపోయింది నీది. బోనస్ ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఏం చక్కగిచ్చినావు నువ్వు? ఇవాళ రైతుల్ని ఎడగాకుండా చేసినావు నువ్వు. రైతుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. ఇవాళ మక్కలు కొనే దిక్కే లేదు. ఎక్కడ కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టలే, మక్కలు కొంటలేరు. పత్తి 7521 రూపాయలకు కొనాల్సిన పత్తి 5000 6000 అమ్ముకుంటున్నారు. పత్తికి మద్దతు ధర రాదా? మక్కలు కొనే దిక్కు లేదా? వడ్లు కొనకపా 1800 1900 దళారులకు అమ్ముకోవట్రి. రుణమాఫీ రుణమాఫీ అంటేవి సగం మందికి కాకపాయ, అవి ఎగ్గొట్టివి. ఇంకా 22 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలే. దానికి అన్ని 31 రకాల కోతలు పెట్టినావు. ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు మీద ఒకరికే అంటావు, ఇంట్లో పిల్లగానికి నౌకరుంటియ్యా అంటావు, ఎన్పిఏ అయితే రుణమాఫీ చెయ్యా అంటావు, బా పెళ్లి కాకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు, ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు. 100 కారణాలు పెట్టి సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు. ఇంకా పైగా అయిపోయింది రుణమాఫీ అంటూ. రుణమాఫీ కాకపాయే, వడ్లు కొనకపాయే, రైతు బంధు పడకపాయే. మరి నువ్వు చేసిన మంచి పని ఏంది? కేసీఆర్ గారు ఉండగా కరోనా వస్తే, అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నన్న ఒక వాన పడితే తడిసిన వడ్లు కొనాలి, తడిసిన వడ్లు కొనాలని కేసీఆర్ మీద మస్తు లొల్లి పెట్టిరు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు కొంటలేవు? చాలా చోట్ల వడ్లు కొట్టకపోయినాయి, వడ్లు తడిసిపోయినాయి. ఏమన్నా ఎందుకో తడిసిన వడ్లు కొనరు? ఎందుకో మీ కలెక్టర్లు రారు, వడ్ల కొనుగోలు కేంద్రాల కలెక్టర్లు రారు, మంత్రులు రారు, ముఖ్యమంత్రి రాడు. కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతురు అంతే. సెంటర్ పెట్టాం కొబ్బరికాయలు కొట్టుడే, కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనేది లేదు. మద్దతు ధర లేదు, ఎక్కువ ఇచ్చింది లేదు. 500 ఎక్కువ ఇస్తాను, 1000 రూపాయలు లాస్ చేసిన ఒక క్వింటల్ మీద ప్రతి రైతు ఇలా 1000 రూపాయలు నష్టపోతుంది నీ పుణ్యం అని. అప్పుడేమో ఊరిచ్చినావు 500 ఎక్కువ ఇస్తా, 500 ఎక్కువ ఇస్తా వడ్ల కన్నావు. ఇప్పుడు 500 తక్కువ కొంటున్నారు, 500 తక్కువ కమ్ముకుంటున్నారు రైతులు. ఇది నువ్వు రైతులకు చేసిన మోసం.